ಮತ್ತೆ ಲಾಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬಲ 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 ಭಾರತ ಮಾತಾ ಕಿ ಜೈ ಮಾತರಂ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ 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 ವಂದೇ ಮಾತರಂ ಸರ್ ಸೈನ್ ಓಕೆನಾ ಮಾತಿ ಮಾತಿ ಆ माइक भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व बृंदेश्वर गारी नायकत्व बृंदेश्वर गारी नायकत्व बृंदेश्वर गारी नायकत्व भारत माता की पात्र के मित्र की मुझे नमस्कार भारतीय गणतंत्र दिनोत्सव शुभाकांक्ष इवा तिरी मनो मनल देश सेव की अंकितम चुस्कवल रोजुन भावस्ना पुनरंकित आवश्यकता चला उजी प्रजलू गुर्त निजेंटे रोजना मन देश स्वातंत्रा की बलिदान एंदरो महनीय स्मरू వారికి నివాళులర్పించవలసినటువంటి రోజు మాత్రమే కాదు రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సహభాగిత్వం కావచ్చు సమసమాజ స్థాపన కావచ్చు అందరికీ సమానత్వం అందించడం కావచ్చు స్వాతంత్రం కావచ్చు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తిరిగి మనం ఆ స్ఫూర్తికి పునరంకితమవ్వాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో देश में उ पेद प्रजल की अदे विधा अन्नी वर्ग वार्यम चेयली अने आलोचन तो राज्यांग स्फूर्ति की अगुण अंत्योदय अने मूल सिद्धांत उद दाने मुझे तीसू मन प्रधानी नरेंद्र मोदी गार ఏ విధంగా ఆ అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తి నుండి అది మాత్రమే కాకుండా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నుండి వారు స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం తోటి వారు ముందుకు వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాము ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నది అది కేవలం నినాదం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా भारतीय जनता पार्टी నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావొచ్చు చేపట్టినటువంటి కార్యక్రమాలు కావొచ్చు అవన్నీ చూసినట్లయితే సమాజంలో అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి స్పష్టంగా కనబడుతుంది దానికి విరుద్ధంగా ఇవాల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గనుక చూసినట్లయితే మనకి ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సమసమాజ స్థాపన అని చెప్పి మనం అంటున్నాము కానీ రాష్ట్రంలో ఏ వర్గం వారికి కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితిని ఇవాల మనం రాష్ట్రం చూస్తున్నాం వాక్ స్వాతంత్రం ఇవాల మన రాజ్యాంగం మనకి ఇచ్చినా కూడా ఇవాల ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తుంది అని గళం విప్పినట్లయితే విధాన లోపాలను ఎత్తి చూపినట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద గళం విప్పినట్లయితే వెంటనే వారి మీద కేసులు పెట్టి వారిని జైళ్ళకి పంపించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తున్నాం అదే విధంగా ప్రజలు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అని అంటారు అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా సేవకి అంకితం అవ్వాలి అని చెప్పి మన రాజ్యాంగం తెలుపుతుంది కానీ రాష్ట్రంలో గనుక పరిస్థితులు చూసినట్లయితే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ కేవలం తన జేబులు తన అశ్వదీయుల జేబులు ఏ విధంగా నింపాలా అనేటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి సంపూర్ణంగా ఇక్కడ కనపడినటువంటి నేపథ్యం కనుక ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం మరి ఇదే అవకాశాన్ని పురస్కరించుకుని ఇవాళ పద్మ విభూషణ్గా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలుగా ఉన్నటువంటి పెద్దల వెంకయ్య నాయుడు గారికి
అదే విధంగా చిరంజీవి గారికి మరి పద్మ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి ఉమా మహేశ్వరి గారికి వారి ముగ్గురికి కూడా అంటే తెలుగువారు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు వారికి కూడా తెలియజేస్తున్నాను దేశ ప్రజలకి ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఘనమైన వారసత్వ సంపద उत्कृष्ट संस्कृति देश में इन रकल प्राता भौगोलिक परस्थित कुलू भाषल विभिन्न संस्कृत उपड़ी भिन्नत्व में ऐकत्व साधा की मन राज पचना अंशाल प्रधान भूमिक पोषिस्ताई इवाला देश भारत देश प्रपंच व्याप्त प्रत्येक गौरवा पी भारतीय गुर्ति पों बलहन देश आर्थिक परंग रक्षण परंग देश गत पद संवस अन्नी रंगों पुरगति साधि इवा प्रपंच दृष्टि ने आकर्षे पैरपड़ा भारत सौभ्रातत्वा एट विघात कल उपेक्षा वार अर्थम भाषा समाधान चुप्त రెండో వైపు అవసరం ఉన్న చోట ఇబ్బందుల్లో ఉన్న దేశాలను ఆదుకుంటూ వసుదైవ కుటుంబకం అనే భావనకు నిజమైన నిర్వచనం ఇవాల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచి ఉందో సమాన్యాయం స్వేచ్ఛ సమానత్వం ఈ మూడిటికి ఈ రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఇవాల దేశాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అదే సమయంలో దురదృష్టవశాత్తు సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాలు తమ బాధ్యతల్ని విస్మరించి వివరించడం దేశ పురోగతికి విఘాతం కలిగిస్తున్నాయని విషయం కూడా ప్రజలు గమనించాలి ఇవాల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది పాలన గాలికి వదిలేసి సంక్షేమాన్ని మర్చిపోయి ప్రజల్ని మోసం చేస్తూ ఇవాల పాలన సాగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రకమైన ఎందుకంటే దేశం వృద్ధి సాధించాలంటే పురోగతి సాధించాలంటే రాష్ట్రాల బాధ్యతగా ఉంటుంది ఈ సందర్భంలో దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా నేను చేస్తున్న వినపం ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి మనమందరం కూడా మళ్ళీ ఏదైతే ఈ థీమ్ తీసుకున్నామో ఇవాల వికసిత భారత్ భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అనే థీమ్ తీసుకున్నాము వీటిని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారత్ ని మనమందరం కలిసి సమిష్టిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది గత 26 సంవత్సరాలుగా ఏలూరు చెందినటువంటి సుబాని అనబడేటువంటి జెండా సుబానిగా పేరున్నటువంటి వేరు జెండా సుబాని గారు వారి పింగళగిరి గారి స్ఫూర్తిగా ఆజాది అమృత మహోత్సవ సందర్భంగా గాని లేకపోతే తిరగ యాత్రల సందర్భంగా కూడా వేలాది జెండాలను ఉచితంగా జెండా అమ్మకూడదు కొనకూడదనేటువంటి ఆలోచనతో ఆయన ఉచితంగా పొందినటువంటి తీరుతెన్నుల్ని అభినందిస్తూ పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంజేశ్వరి గారు అదేవిధంగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు వారి చేతుల మీదుగా వారికి గౌరవించడం అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై भारत माता की जय मातरम मातरम वंदे मातरम मातरम वंदे मातरम 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 वंदे